డోంట్ ట్రోల్ మీ, ఐ హావ్ ఆల్రెడీ నాకు మాస్క్ ఉంది, కార్ లో ఉన్నా, మీతో మాట్లాడాలని చెప్పి మాస్క్ తీసిన. ప్లీజ్ ట్రోల్ చేసే చేయని హర్యానా, ఎవరు పట్టించుకుంటారు ఇంట్లో? వీళ్ళు టైంకి తింటున్నా లేదో తెలియదు, కానీ నన్ను ట్రోల్ చేసే వాళ్ళు చాలా ప్రేమగా ట్రోల్ చేస్తున్నారు అక్క. మంచిదే, ట్రోల్ చేయండి. సో వాట్ ట్రోల్ చేయండి. సో వాట్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యా, సో యాక్చువల్లీ నేను దేవి అక్క బయటకు వచ్చామన్నమాట, ఒక మంచి పని గురించి వచ్చినాం. మీ ప్రేయర్స్ కావాలి, ఎవరికి అవ్వాలని కోరుకుంటున్నాం. టైం పడుతుంది బట్ యా, ఇంత ఇంత మాత్రం రివీల్ చేసినాం. నా లైవ్ లో కూడా చెప్తున్నా, ఇవాళ ఈవినింగ్ 7:00 నాది ఒక ఇంటర్వ్యూ రిలీజ్ కాబోతుంది ఆర్జీవీ గారితో. సో యా, నేను ప్రపంచానికి తెలిసింది అయితే ఆర్జీవీ గారి వాళ్ళే. సో ఆ ఇంటర్వ్యూ చాలా బోల్డ్ గా ఉండబోతుంది, బట్ ఇది కేవలం నేను ఆర్జీవీ గారి కోసమే చేసా. ఆర్జీవీ గారికి ఇంటర్వ్యూ డెడికేట్ చేస్తా. ట్రోల్స్ చేసుకునే వాళ్ళు ట్రోల్స్ చేసుకోవచ్చు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, నవ్వుకునే వాళ్ళు నవ్వుకోవచ్చు, బట్ దిస్ ఇస్ అ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్జీవీ సార్ అగైన్. హోప్ఫుల్లీ మీరు ఈ లైవ్ ఎప్పటికైనా చూస్తారని అనుకుంటున్నాను. ఆర్జీవీ గారు, బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. నేను కూడా హైదరాబాద్లోనే ఉంటా. బస్ హోస్ట్ మీరంట కదా ఆర్యానా గారు, హోప్ఫుల్లీ బస్ నేనే హోస్ట్ చేయాలనుకుంటున్నా. వస్తే బాగుంటుంది కదా, చాలా రావాలని ప్రేయర్స్లో పెట్టుకోండి. ఆర్యానా వస్తే సూపర్ ఉంటుంది బస్. నేను మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తే ఈసారి మంచిగా ఆడతాం. బాగానే ఆడావు. డోంట్ ట్రోల్ మీ, ఐ హావ్ ఆల్రెడీ నాకు మాస్క్ ఉంది, కార్ లో ఉన్నా, మీతో మాట్లాడాలని చెప్పి మాస్క్ తీసిన. ప్లీజ్ ట్రోల్ చేసే చేయని హర్యానా, ఎవరు పట్టించుకుంటారు ఇంట్లో? వీళ్ళు టైంకి తింటున్నా లేదో తెలియదు, కానీ నన్ను ట్రోల్ చేసే వాళ్ళు చాలా ప్రేమగా ట్రోల్ చేస్తున్నారు అక్క. మంచిదే, ట్రోల్ చేయండి. సో వాట్ ట్రోల్ చేయండి. సో వాట్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యా, సో యాక్చువల్లీ నేను దేవి అక్క బయటకు వచ్చామన్నమాట, ఒక మంచి పని గురించి వచ్చినాం. మీ ప్రేయర్స్ కావాలి, ఎవరికి అవ్వాలని కోరుకుంటున్నాం. టైం పడుతుంది బట్ యా, ఇంత ఇంత మాత్రం రివీల్ చేసినాం. నా లైవ్ లో కూడా చెప్తున్నా, ఇవాళ ఈవినింగ్ 7:00 నాది ఒక ఇంటర్వ్యూ రిలీజ్ కాబోతుంది ఆర్జీవీ గారితో. సో యా, నేను ప్రపంచానికి తెలిసింది అయితే ఆర్జీవీ గారి వాళ్ళే. సో ఆ ఇంటర్వ్యూ చాలా బోల్డ్ గా ఉండబోతుంది, బట్ ఇది కేవలం నేను ఆర్జీవీ గారి కోసమే చేసా. ఆర్జీవీ గారికి ఇంటర్వ్యూ డెడికేట్ చేస్తా. ట్రోల్స్ చేసుకునే వాళ్ళు ట్రోల్స్ చేసుకోవచ్చు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, నవ్వుకునే వాళ్ళు నవ్వుకోవచ్చు, బట్ దిస్ ఇస్ అ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్జీవీ సార్ అగైన్. హోప్ఫుల్లీ మీరు ఈ లైవ్ ఎప్పటికైనా చూస్తారని అనుకుంటున్నాను. ఆర్జీవీ గారు, బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. నేను కూడా హైదరాబాద్లోనే ఉంటా. బస్ హోస్ట్ మీరంట కదా ఆర్యానా గారు, హోప్ఫుల్లీ బస్ నేనే హోస్ట్ చేయాలనుకుంటున్నా. వస్తే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. రావాలని ప్రేయర్స్లో పెట్టుకోండి. ఆర్యానా వస్తే సూపర్ ఉంటుంది బస్. నేను మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తే ఈసారి మంచిగా ఆడతాం. బాగానే ఆడావు. ఎస్ సో